సినీ నటుడు అలాగే హిందూ పర్వ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఒక ఊహించని షాక్ తగిలిందేనే చెప్పాలి. అది కూడా ఆయన సొంత నియోజకవర్గం నుంచే. ఈరోజు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటన చేపట్టారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఊహించని షాక్ తగిలింది. ఆయన్ను ఒక రాయలసీమ ద్రోహిగా అభివర్ణించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ కొంతమంది ఆయన కాన్వాయ్కి అడ్డు తగలడం ఒక రకంగా బాలకృష్ణకు ఊహించిన షాక్ అనే చెప్పాలి. అక్కడ స్థానికులు ఆయన వస్తుంటే ఆయన కాన్వాయ్ని అడ్డుకున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకించినందున బాలయ్యను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన వాళ్ళలో చాలామంది స్థానికులు అలాగే వైసీపీ కార్యకర్తలు ఉన్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అక్కడ ప్రధానంగా వచ్చింది ఏంటంటే రాయలసీమ ద్రోహి గోబ్యాక్ అంటూ చాలామంది నినాదాలు చేయడం బాలయ్యకి వ్యతిరేకంగా. మరోవైపు బాలకృష్ణ కాన్వాయ్ ముందుకు వెళ్తుంటే దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకి మద్దతుగా ఉండి అక్కడ కాన్వాయ్ని అయితే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లడంలో అయితే ప్రయత్నం జరిగింది. ముందుకైతే తీసుకెళ్లారు. కాకపోతే ఈ లోపల పోలీసులు ఎంట్రీ ఇవ్వడం, అక్కడ నిరసనకారులను రెచ్చగొట్టడం, ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించడంతో కాన్వాయ్ అయితే ముందుకు సాగింది. కాకపోతే అక్కడి నుంచి బాలయ్య కాన్వాయ్ని అయితే పంపించేశారు పోలీసులు అడ్డుకొని. అయితే నిరసనకారులు మాత్రం అక్కడే కాసేపు తమ నిరసన వ్యక్తం చేశారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా, మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా ఆయన ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే దాని మీద ఆయన పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అక్కడ వైసీపీ కార్యకర్తలు ఇదంతా చేశారు అనేది ఒక రకమైన నినాదం. వాస్తవానికి అయి ఉండొచ్చు, ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు లేకపోతే ఇంకెవరు చేస్తారు? ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలే టీడీపీ నేతలు అడ్డుకుంటారు. అక్కడ బాలకృష్ణ కూడా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వైసీపీ అంతా జగన్ గారికి సపోర్ట్ కాబట్టి. ఇదే టైంలో పలువురు ఆందోళనకారులను పోలీసులు కూడా అదుపులో తీసుకున్నారు. అయితే ఇంతవరకు మూడు రాజ్యాలకు సంబంధించి వ్యతిరేకంగా బాలకృష్ణ ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఆయన ఉన్న పార్టీ మూడు రాజధానులకు వ్యతిరేకం కాబట్టి కేవలం ఆ ఒక్క కారణంతోనే కాన్వాయ్ని అడ్డుకున్నారనేది కొందరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కానీ అదే చంద్రబాబు గారు మద్దతు ఇవ్వడం, మొన్న కూడా ఆయన అక్కడికి వెళ్తారని అనడం ఇదంతా. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అంతకుముందు కూడా ఎన్నికల ప్రచార సమయంలో కూడా హిందూపురంలో బాలయ్యకి ఇలాంటిదే ఘటన ఒకటి ఎదురైంది. అప్పట్లో తాగునీటి సమస్య పరిష్కరించకుండా ఓట్లు అడగడానికి వచ్చారు అని చెప్పి అప్పుడు స్థానిక మహిళలు ఆయన నిలదీయడం జరిగింది. నియోజకవర్గానికి ఏదో గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతారు బాలయ్య, అంతకుమించి ఏం చేయరని చెప్పి స్థానికుల్లో అప్పటి నుంచి ఒక ఆగ్రహం అయితే ఉంది. అది ఇప్పుడు కొంచెం జోడించి ఇప్పుడు ఈ రకంగా కాన్వాయ్ని అడ్డుకునే పరిస్థితి దాకా వచ్చింది అనేది అప్పట్లో అయితే స్థానిక మహిళలందరూ ఖాళీ బిందులతోనే నిరసన తెలిపారు ఆయన వస్తూ ఉంటే. సో ఇప్పుడు కూడా అప్పుడు ఆయన కంగుతున్నారు, ఇప్పుడు మరోసారి ఈ ఊహించిన రీతిలో ఆయన నియోజకవర్గానికి వెళ్ళడమే తక్కువ, వెళ్ళినప్పుడు ఇలాంటి నిరసనలు ఆందోళనలు వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంటుంది హిందూపురంలో అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వార్త. సో ఈరోజు కాన్వాయ్ని అడ్డుకోవడం, మూడు రాజధానులకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉన్న నేపథ్యంలోనే బాలకృష్ణ కాన్వాయ్ అడ్డుకున్నారు. ఒక రకంగా ఇది ఆయనకి ఊహించిన షాక్ ఆయన నియోజకవర్గంలో పర్యటించడానికి వెళ్ళినప్పుడు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.